అయోధ్య రామాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బియ్యాన్ని ఒడి బియ్యం మనకి భారతీయ సంప్రదాయంలో హిందుత్వ సంప్రదాయంలో అదొక భాగం పుట్టింటి వాళ్ళకి అమ్మాయికి పంపించేటువంటిది ఒడి బియ్యం ఆ ఒడి బియ్యాన్ని పంపించారు ఎక్కడికంటే దక్షిణ కొరియాకి ఇది కీలకమైనటువంటి అంశం సరే కొరియా ఇప్పుడు మనందరికీ కిమ్ గుర్తున్నాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు వాళ్ళ చెల్లెలు కిమ్ కూడా గుర్తుంది కాకపోతే ఒకప్పుడు ఉత్తర కొరియా దక్షిణ కొరియా రెండు కూడా కలిసి ఉండే కొరియాగా ఉండేది ఆ కిమ్ము ఏది దక్షిణ కొరియాకి సంబంధించినటువంటి అమ్మాయికి ఇక్కడి నుంచి ఒడి బియ్యం పంపించడం అన్నటువంటిది ప్రధానం దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటిది మన చారిత్రక బంధం క్రీస్తు శకం 48 ప్రాంతంలో అయోధ్యకు సంబంధించినటువంటి రాజకుమార్తె కొరియాకు వెళ్ళింది అది సముద్ర మార్గంలో రెండు చేపలు ముద్దాడుకుంటున్నటువంటి ఓ శిల్పాన్ని తనతో పాటు తీసుకుపోయింది ఆ రాయి ఓడలో ఉంటే ఆ సముద్ర మార్గంలో ఆటుపోట్లను తగ్గిస్తుందనేది ఆమె నమ్మకం ఆ కుటుంబపు నమ్మకం ఆమె పేరే సురిరత్న 1000 కిలోమీటర్లు చేరాక అక్కడికి చేరాక ఆమె పేరుని హోవాంగ్ ఓక్ అని మార్చారు ఓక్ ఒకారా వంశానికి చెందినటువంటి తొలిరాజు కిమ్ సురోని పెళ్ళాడింది 10 మంది పిల్లలు వాళ్ళ సంతానమే కిమ్హే కిమ్ పరంపర ఇప్పుడు ఉన్నటువంటి కిమ్ములు వీళ్ళ ఫ్యామిలీలు అనేవి ఉత్తర కొరియా దక్షిణ కొరియాలో ఈ కిమ్ వంశస్థులే కీలకం అధికం కూడా అప్పుడు ఒకటే కొరియా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కిమ్హే అనే ఓ ఆర్కియాలజిస్ట్ ఆయన పేరు కూడా కిమ్హే ఉంటుంది ఆయనకు ఒక సందేహం వచ్చింది అసలు ఇట్లాంటి రాయి కొరియాలో లేదు కదా ఈ రెండు చేపలు ఉండేటువంటి రాయి అన్నది అక్కడి నుంచి ఈ చారిత్రక త్రవ్వకాలు చేస్తే ఇప్పుడు ఎట్లయితే అయోధ్యలో బాబర్ కట్టడం కింద రామాలయం కనబడిందో అదేవిధంగా హాన్యాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రముఖ ఆర్కియాలజిస్టు బుయాంగ్ మోకిమ్ 2010లో తేల్చింది ఏంటంటే మన రెండు దేశాలు సరుకులనే కాదు జన్యువులను కూడా పంచుకునేవు కారావంశానికి అమ్మ ఆమె అయోధ్య నుంచి సముద్ర మార్గంలో వచ్చింది అందుకే అయోధ్య అంటే అమ్మగారిల్లు ఉత్తరప్రదేశ్లో బాగా ప్రాచుర్యంలో ఉండే రెండు చేపల ముద్రలకి రెండు కొరియాల్లోనూ అధికంగా కనిపించే బొమ్మలకి సంబంధం అదే తరాల కొద్దీ కొరియన్లు రాముణ్ణి కొలిచేవాళ్ళు కూడా అనేటువంటిది అప్పుడు తేల్చినటువంటి సందర్భం 2010లో దక్షిణ కొరియా టీవీలో మెగా సీరియల్ కూడా ప్రసారం చేశారు వీటికి సంబంధించి 2001లోనే 100 మంది కొరియన్ ప్రతినిధుల బృందం అయోధ్యకు వచ్చి అప్పటి తమ రాణి పేరిట ఒక కట్టడం కూడా నిర్మించుకున్నారు చారిత్రక కట్టడాన్ని కూడా సరయూ నది తీరంలో దక్షిణ కొరియాకు మోడీ వెళ్ళినటువంటి సందర్భంలో దాన్ని డెవలప్ చేసిస్తామంటూ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు అట్లాగే అయోధ్య రాణి కొరియా ప్రయాణం తాలూకు ఆధారాలు కూడా ఇంకా వెలికి తీయడానికి డాక్యుమెంటేషన్కి ప్రభుత్వం ప్రణాళికలు కూడా చేసింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ కీలకమైనటువంటి అంశం చోటు చేసుకుంది అందులో భాగంగానే అంటే దాన్ని అధికారికంగా గుర్తించినటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పుట్టింటి తరపునంటూ ఆలయ నిర్మాణం సందర్భంగా ఒడి బియ్యం పంపించడం అన్నటువంటిది ఇప్పుడు భారతీయ సంప్రదాయాన్ని ఆదేశానికి కూడా గుర్తు చేసినట్లయింది.